బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో అనిల్ పోస్టులతో వ్యాఖ్యలతో ఎంతో మందిని అవమానపరిచారని తెలిపారు. అనిల్ పై ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కోర్టు అనిల్ కు రిమాండ్ విధించినట్లు తెలిపారు. సో తర్వాత బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ట్రాషన్ కేసు ఇప్పుడు మనం అరెస్ట్ చేసినది ఎక్స్ట్రాషన్ కేసు. అప్పుడు 2021 లో జరిగిన ఒక ఇష్యూలో 50 లక్షలు డబ్బులు అడిగి కత్తిని చూపించి బెదిరించారనే ఎక్స్ట్రాషన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ 14 కేసుని కూడా మెన్షన్ చేస్తూ రిపీటెడ్గా ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారని మెన్షన్ చేస్తూ మనం కోర్టులో రిమాండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మేరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనం తీసుకుని వెళ్తున్నాం. సో దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీట్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరందల్పేటలో. తర్వాత అరందల్పేట దొంగారావు నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ ఆడవాళ్ళ గురించి ఏం రెస్ట్రిక్షన్ లేకుండా మాట్లాడడం కానీ చాలామంది చేస్తున్నారు. సో అందరికీ కూడా గుంటూరు పోలీస్ తరఫు నుంచి చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డిఫెండ్ చేయడానికి కానీ ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీళ్ళు అంటే ఖచ్చితంగా మేము కేసు కట్ రౌడీ షీట్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరందల్పేటలో. తర్వాత అరందల్పేట దొంగారావు నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ ఆడవాళ్ళు